हाय फ्रेंड्स वेलकम टू सुमश्री व्लॉग्स एंड रेसिपीज नेनु मी सुमश्री ईरोजु मन रेसीपी वच्चेसी वेरी वेरी टेस्टी चक्कर पोंगली इप्पुडु दीन्नि सिंपल गा एला तयार चेसुकोवालो दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम दानि कोसम मुंदुगा नेनु 1 कप रैस तीसुकुन्नानु दीनि कोसम 1/2 कप पेसरपप्पु 1/2 कप शुगर 1/3 कप बेल्लम तुरुमु कोंचेम इलाची पौडर कोन्नि जीडिपप्पुलु कोंचेम किस्मिस्लु एंडु कोब्बरिनि इला कट चेसि तीसुकुन्नानु मुक्कलुगा 1/2 कप वरकु नेय्यि ఇప్పుడు దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు నేయించుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను పాన్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే పప్పు లోపల నుంచి వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం పెసరపప్పు అనేది మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్ లో మనం తీసుకున్న రైస్ ని కూడా వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవన అవసరం లేదు కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం వండుకునేటప్పుడు అన్నం అనేది కొంచెం పొడి పొడిగా రావడానికి మాత్రమే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను రైస్ ని ఒకవేళ అలా అవసరం లేదు అనుకుంటే మనం నార్మల్ గానే కడిగి కుక్కర్ లో వేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ బియ్యాన్ని పప్పుని కుక్కర్ లోకి తీసుకోవాలి వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టిన రైస్ లోనికి మనం వాటర్ ని వేసుకోవాలి మనం 1/2 కప్పు పప్పు 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా 1/2 కప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటేనే మనకి రైస్ అనేది పొడి పొడి లాడుతూ వస్తుంది మనకి రైస్ విజిల్ వచ్చే లోపు మనం దీని కోసం పాకం రెడీ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం ముందు ఎండిన కొబ్బరి ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం కిస్మిస్లను యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్ లోకి మనం తీసుకున్న 3/4 కప్పు బెల్లం అలాగే 1/2 కప్పు షుగర్ ని వేసుకోవాలి ఇందులోనికి ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం మనకి పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది మనం చేసేది చక్కెర పొంగల్ కాబట్టి నేను 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను
ఇంకా చక్కెర అవసరం లేదనుకుంటే మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేదంటే మొత్తం చక్కెరతో కూడా చేసుకోవచ్చు నేనైతే అదాఫ్ ఇదాఫ్ తీసుకొని చేస్తున్నాను మనకి ఇక్కడ షుగర్ బెల్లం రెండు కరిగిపోయినే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రైస్ అయితే మనకు మంచిగా పొడి పొడి లాడుతూ వచ్చింది ఇప్పుడు ఇందులోనికి మనం పట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని ఒక జల్లెడతో జల్లించుకోవాలి ఏదైనా చెత్త డస్ట్ ఏదైనా ఉంటే జల్లెడలో వచ్చేస్తుంది ఉడికించుకున్న ఈ రైస్ ని ఒక వెడల్పాటి ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఉడకడానికి గాని కలుపుకోవడానికి గాని కన్వీనియెంట్ గా ఉంటుంది ఇలా ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాకం అంతా అన్నానికి పట్టుకునేలాగా ఉడికించుకోవాలి బెల్లం సిరప్ మొత్తం రైస్ కు పట్టేసింది రైస్ మొత్తం దగ్గరికి అయిపోయింది మనకు ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి ఇందులో ఉన్న నెయ్యి తో సహా వేసేశాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇంకొక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ దగ్గర పడేంత వరకు పెట్టేసుకుంటే మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా దగ్గర పడిపోయింది మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పై నుంచి ఇంకొక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు నార్మల్ టైం లో కూడా మనం చేసుకొని తింటే హెల్త్ కు చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీ చూడడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫ్రెండ్స్